తెలంగాణ స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల జోరు పెరుగుతున్న వేళ తాజాగా పెద్దపల్లి జగిత్యాల జడ్పీల వ్యవహారం రసవత్రంగా మారుతోంది. మరో 6 నెలలే పదవీ కాలమున్నా ఇద్దరు చైర్మన్ని గద్దదింపే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఈ 2 జడ్పీల్లో సరిపడ బలమున్నా ఈ పరిస్థితి రావడానికి సొంత పార్టీ నేతలే కారణమంటున్నారు. ఇంతకాలం జడ్పీ చైర్మన్లపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న జడ్పీటీసీలు మారిన రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్టు సమాచారం. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టామధుపై అవిశ్వాసానికి అంతా రెడీ అయిందన్న వార్తలు కారు పార్టీలో కలకలం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి 2 గెలిచారు. తర్వాత జంపింగ్ జపాంగ్లతో బలబలాలు మారిపోయాయి. ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీలో బలబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలకు ఒక్కొక్కరికి చొప్పున బీఆర్ఎస్కు 10 మంది సభ్యుల బలముంది. అయినా సరే పుట్టమధుపై అవిశ్వాసం అనగానే పార్టీలకు అతీతంగా జడ్పీటీసీలు ఏకమైనట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే డిసెంబర్ 28 జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి, తాజా సర్వసభ్య సమావేశానికి మెజారిటీ సభ్యులు హాజరు కాలేదట. దీంతో పుట్టాకు పదవి గండం ఖాయమేననే నిర్ణయానికి వచ్చేశారట బీఆర్ఎస్ నేతలు. ఆది నుంచి వివాదాస్పదంగా ఉన్న పుట్టా మధుకర్ ఒంటెత్తు పోకడలపై అసంతృప్తిగా ఉన్నారంతా. అవిశ్వాసం వైపు మొగ్గు చూపడంతో పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటుందంట కాంగ్రెస్. గులాబీ పార్టీ నష్ట నివారణ కోసం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను రంగంలోకి దింపినా ఫలితం లేదట. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. పెద్దపల్లిలో మెజారిటీ జడ్పీటీసీలు అందరూ రెడీగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే జగిత్యాలలోనూ ఉందట. జడ్పీ చైర్పర్సన్ దావా వసంత దంపతులపై అసంతృప్తిగా ఉన్న సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసానికి రెడీ అవుతున్నట్టు తెలిపింది. జడ్పీటీసీలకు వర్క్ ప్రోటోకాల్ విషయంలో వసంత దంపతులు ఒంటెద్దు పోకడలతో వ్యవహరించారట. దీనిపై ఎమ్మెల్సీ కవిత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు చాలాసార్లు ఫిర్యాదులు చేశారట జడ్పీటీసీలు. అయినా తీరు మారకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అసంతృప్తులంతా ఏకమైనట్టు తెలిసిందే. వారికి బీఆర్ఎస్లోని ఓ వర్గంతో పాటు కాంగ్రెస్ సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నారాజ్గా ఉన్న నేతలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టచ్లోకి వెళ్లినట్టు తెలిసిందే. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన సొత్త జడ్పీటీసీ ఒకరు అవిశ్వాస నోటీస్ వ్యవహారాలను డీల్ చేస్తున్నట్టు తెలిసిందే. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఆయన జడ్పీటీసీలను ఏకం చేసే పనిలో ఉన్నట్టు తెలిసిందే. ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ అండ లభించడంతో జెట్ స్పీడ్లో ముందుకెళ్తున్నట్టు చెబుతున్నారు సన్నిహితులు. కొంతకాలంగా దావా వసంత జిల్లాలో సీనియర్లను పట్టించుకోకుండా వారి ఎమ్మెల్యే సీట్లకే ఎసురు పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారన్నది ప్రధాన అభియోగం. మొత్తం 18 మంది జడ్పీటీసీలకు గాను ఒకరు రాజీనామా చేయగా ప్రస్తుతం 17 మంది ఉన్నారు. వీరిలో 16 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉండగా ఒక్కరు కాంగ్రెస్ సభ్యుడు. అయితే వసంతకు వ్యతిరేకంగా ప్రస్తుతం 10 మంది నోటీస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఎంత ఖర్చైనా పర్లేదు, ప్రయత్నం మాత్రం ఆపే పని లేదంటున్నారట ఓ బీఆర్ఎస్ జడ్పీటీస్. ఈ పరిస్థితులకు అధికార పార్టీ నేతల సహకారం ఉండడంతో అసమ్మతి బలం 12 చేరినట్టు తెలిసింది. ఇదే జరిగితే జగిత్యాల జడ్పీలో అవిశ్వాసం పక్కా అనే ప్రచారం సాగుతుంది. మొత్తంగా 2 జెడ్ చైర్పర్సన్ సీట్లు షేక్ అవుతున్నాయంటున్నారు పరిశీలకులు. ఒంటెద్దు పోకడలతో ఇన్నాళ్లు విసిగిపోయినా ఏమీ చేయలేక కామన్ గా ఉన్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక సొంత పార్టీ అయినా సరే సై అంటుండడంతో రాజకీయం రసవత్రంగా మారుతోంది.